ముప్పై లక్షలు ఇల్లులే కాదు ఆయన ఏదైతే అసంపూర్ణ అసంపూర్ణంగా ఏదైతే సగం సగం ఇల్లులు కట్టారో వాటికి కూడా జగన్ గారు ఒక మీటింగ్లో చెప్పారండి ఎవరెవరైతే ముప్పై వేలు ఇచ్చారో యాభై వేలు ఇచ్చారో వాళ్ళ వాళ్ళ డబ్బులు మనం తిరిగి ఇవ్వలేము అసలు వాళ్ళు ఎవరు తీసుకున్న మా తెలియదు కాకపోతే వాళ్ళకు కూడా ఈ ముప్పై లక్షలు దాంట్లో కేటాయించండి ఎవరికి అన్యాయం జరగకూడదు నాకు ఓటు వాళ్ళకి కూడా ఇల్లు ఇవ్వండి అవును సార్ అవును సార్ అవును సార్ అవునవును ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకు కూడా ఇమ్మని చెప్పారు వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు వాళ్ళు ఎలిజిబిలిటీ అయ్యారు వాళ్ళు కూడా ఇప్పుడు ఇస్తున్నారు కొంతమంది మనీ కొంతమంది డీడీలు తీశారు ఆ డీడీలు తీసిన వాళ్ళకి మాత్రం మరి వెనక్కి వస్తాయో రావో తెలియదు కొంతమంది అయితే కొన్ని కార్యకర్తలకు ఇచ్చారు అవైతే డబ్బులు వెనక్కి రావు సార్ జగన్ గారి దృష్టికి వెళ్ళింది ఈ విషయం జగన్ గారు ఒకటే అన్నారు సార్ అందరికీ తెలుసండి దీని మీద డిబేట్ పెట్టమని చెప్పండి లేకపోతే ప్రజల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు చేయమనండి అండి మీరు యాభై వేలు ఎవరికి ఇచ్చారమ్మా అంటే చాలామంది డీడీలు చూపించారు డీడీలు చూపించిన వాళ్ళు కొంచెం పర్వాలేదండి ఏదో కార్పొరేషన్ దాంట్లో ఏదో డీడీ తీసారు కొంతమంది కానీ కొంతమంది చేతులతో ఇచ్చారండి దానికి లెక్క పత్రం లేదు సమాధానం చెప్తారానికి అదే సార్ వాళ్ళైతే కొంచెం న్యాయంగా ఉన్నారు కొంతమంది కార్యకర్తల చేతుల్లో నాయకుల చేతుల్లో పెట్టారు సార్ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు వాటికి ఎవరు సార్ వాటికి ఎవరు పూజికత్ చెప్పండి ఎందుకు సార్ ప్రజలను అమాయకులు చేసి అలా మోసం జగన్ గారు చెప్పారా మీరు కట్టండి కట్టండి ఒకటే మాట చెప్పలేదు కానీ మీరు తీసుకుంటున్నారు అనేది కదా ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నారు ఒక్కొక్క నిరుపేద దగ్గర అంటే నిజంగా ఒక నిరుపేద లక్ష రూపాయలు ఇచ్చేంత స్తోమత ఉంటే ఇళ్ళ స్థలాల పట్టాలకి ఎందుకు అప్లికేషన్ పెట్టుకుంటాడు దరఖాస్తు పెట్టుకుంటాడు అసలు ఆరోపణ ఎలా చూడాలి నిజంగా లక్ష రూపాయలు ఇచ్చి స్థలం మీ దగ్గర తీసుకునేలా ఇలా ఉంటే అతను నిరుపేద ఎలా అవుతాడు కాదు సార్ ముప్పై ముప్పై లక్షల మంది ఎలిజిబుల్ అయ్యారని ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయి ముప్పై లక్షల మందిలో కనీసం ఒక వెయ్యి రెండు వేల మంది వచ్చి ఇగో మా దగ్గర జగన్ గారు ప్రభుత్వం డబ్బులు తీసుకుందని ఒక్కడన్నా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చారండి సరే మీ మీ వాళ్ళని చెప్పండి మీ మీ ప్ర మీ తెలుగుదేశం వాళ్ళు లేరా దాంట్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళు వాళ్ళని చెప్పండి వాళ్ళకి చెప్పమని చెప్పండి ఇగో మా దగ్గర ఆ ప్రభుత్వం ఇంత డబ్బులు తీసుకుంది ఈ నాయకుడు ఇంత డబ్బులు డబ్బులు తీసుకున్నాను గుడులు మేము చేసుకొని చెప్పమానండి సార్ ఆరోపణ చేసేటప్పుడు ఒక పద్ధతి ఏదైనా ఉండాలి సార్ ఏదో ఈ రోజున ఆ కార్యక్రమం జరిగితే కరెక్ట్ అసలు ఖచ్చితంగా జగన్ గారు దేవుడు అయిపోతాడండి ముప్పై లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వటం అంటే అసలు ప్రపంచంలో ఏ గవర్నమెంట్ చేసి ఉండదు ఇంత పెద్ద కార్యక్రమం కానీ ఈరోజు ఈరోజు ప్రభుత్వం వాయిదా వే వే వేసి కానీ నెక్స్ట్ ఖచ్చితంగా ఆ పదమూడు లక్షల మందికి పట్టాలు ఇప్పిస్తారు పదమూడు లక్షల మందికి ఇల్లులు కట్టి గృహప్రవేశం ప్రవేశం ముప్పై లక్షలు చేయించిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లకు వెళ్తారు జగన్ గారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి